కోవిడ్ ప్రభావంతో అతలాకుతలమైన వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో బి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కారణంగా వ్యవసాయ కార్మికులు పనుల్లోకి రాకపోవడం వల్ల వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగి రైతులు ఆర్థికంగా చితికిపోయారన్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు కుంచే దుర్గాప్రసాద్, ఇలియాస్ పాషా, మర్కాని పరబ్రహ్మం, బత్తినా దాస్, పివి ఫణికుమార్, కరెడ్ల సుశీల తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ చాలా తీవ్రంగా ఉండటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవటమే కాకుండా దాని ప్రభావం అన్ని రంగాల మీద కూడా పడింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతాంగం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఈ కోవిడ్ నిబంధనల వల్ల వ్యవసాయ కార్మికులు పనుల్లోకి ఎక్కువగా రాపోవటం వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి ఇవాళ రైతాంగం అంతా కూడా చాలా నష్టంలో. ప్రభుత్వాలు రైతులకు అండగా నిలబడాలి. ముఖ్యంగా మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి. మద్దతు ధర 1888 రూపాయలు ఉంటే ఇవాళ ధాన్యం రైతు 1100 రూపాయలకి 1200 రూపాయలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వ సంస్థలు ఇంతవరకు 15 రోజుల్లో పేమెంట్ ఇవ్వాలి. ఇవాళ వరకు పేమెంట్ ఇవ్వకపోవటం వల్ల రైతులకి వాళ్ళ ఖాతాలో డబ్బు జమ పడకపోవటం వల్ల తెచ్చిన చోట అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ తిరిగి రబీ నుంచి ఖరీఫ్లోకి మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలి. దానికి పెట్టుబడి లేక అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ఇవాళ ఉన్న రైతాంగం మరింత నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏంటంటే ఇటు రైతాంగానికి ఇచ్చిన హామీలు ముందుగా మద్దతు ధర ఇస్తామని. మద్దతు ధర లేదు, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు ఇంతవరకు పేమెంట్ లేదు, రైతాంగం రూపాయల కోసం అలాడిపోతా ఉన్నారు. అలాగే భీమా సౌకర్యం కల్పిస్తామని, రైతాంగం కట్టవలసిన డబ్బులు మేమే కడతామని చెప్పి ఆ రోజున ప్రభుత్వాలు చెప్పారు. ఇవాళ వరకు బీమా కట్టకపోవడం వల్ల ఏ రైతుకి కూడా బీమా సౌకర్యం పూర్తిగా రాలేదు. మద్దతు ధర లేదు, బీమా సదుపాయం లేదు, ఇన్పుట్ సబ్సిడీ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగం దెబ్బతిన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది ఇంతవరకు జరగల. అంతేకాకుండా సున్నా వడ్డీ పథకం అని చెప్పి మీరు పెట్టారు, ఎవరికి ఇచ్చారు, ఏ రైతుకి ఇచ్చారు? ఇవాళ వరకు సున్నా వడ్డీ పథకం అనేది రైతుకి ఎవరికి కూడా అందుబాటులో లేదు. ఎవరికి రుణం ఇచ్చింది లేదు, సున్నా వడ్డీకి ఇచ్చింది లేదు. ఇవాళ ఎవరికి అసలు డబ్బు సున్నా వడ్డీ కాదు, మీరు ఏ వడ్డీకి కూడా ఇంతవరకు రైతాంగానే డబ్బులు రాలా. ఈ రకంగా రైతాంగం ఇవాళ రాష్ట్రంలో అల్లాడిపోతూ ఉన్నారు. ఇవాళ రెండో పంట వేసుకోవడానికి ఆర్థికంగా వెసులుబాటు లేక దుర్భరమైన జీవితం గడుపుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇతర మొక్కజొన్న కానీ, వేరుశనగ కానీ, అలాగే ఏ రకమైన పంటలు కూడా వేస్తే దానికి మద్దతు ధర లేదు, కొనే నాదుడు లేదు. ఇవాళ ప్రభుత్వం వెంటనే గతంలో రైతాంగానికి అండగా నిలబడతామని చెప్పి హామీ ఇచ్చారు. సున్నా వడ్డీకి డబ్బులు ఇస్తామన్నారు, బీమా ఇస్తామన్నారు, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు, మద్దతు ధర ఇస్తామన్నారు. ఇవాళ ఏమీ ఇవ్వకుండా రైతాంగం నడ్డి విరుస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ధాన్యం డబ్బులు అర్జెంటుగా ఇవ్వాలి. రైతాంగంకి వెంటనే మీరు 10 రోజుల్లో రైతాంగానికి వెంటనే మీరు ఇవ్వవలసినటువంటి కొనుగోలు చేసినటువంటి ఆ డబ్బుని రైతు ఖాతాల్లో జమ చేస్తే రైతు వేరే పంట ఇంకో పంట ఇవాళ రబీ నుంచి ఖరీఫ్ వేసుకోవాలంటే డబ్బులు కావాలి. ఖరీఫ్ సీజన్ వచ్చేసింది, మీరు డబ్బులు ఇవ్వకుండా రైతు వ్యవసాయం చేయలేడు, చేయాలి. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. సున్నా వడ్డీ అనేది నోటి మాటలకే పరిమితం కాకుండా రైతాంగానికి మొత్తానికి సున్నా వడ్డీ ఇవ్వండే.